అగ్రికల్చర్ అన్ని పెంచాం. 17,500 రూపాయలు ప్యాడీ ఉంటే నేను 20,000 ఇచ్చాను. ఇతను వచ్చి 16,000 చేసి లాస్ట్ ఇయర్ 17,500 చేశాడు. ఇది ఏమాత్రం చాలదు, అందుకే 25,000 చేశాం. అన్ని కూడా పెంచాం. హెక్టార్కి 25,000, ఎకరాకు 10,000. కాటన్ హెక్టార్కి 25,000, గ్రౌండ్ నెట్ 25,000, వరి 25,000, షుగర్ కేన్ 25,000, బాజ్రా, బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, మొక్కజొన్న, రాగి, రెడ్ గ్రామ్, సీసం, సోయాబీన్, సన్ఫ్లవర్, టొబాకో 15,000. క్యాస్టర్, జూట్, కొర్ర, సామ ఇవి కూడా 15,000. ఇది కాకుండా హార్టికల్చర్కి వచ్చినప్పుడు బనానా 35,000, టర్మరిక్ 35,000, వెజిటబుల్స్ 25,000, బీటల్ వైన్ 75,000 ఎకరాకు, యామ్ 35,000, కంద, మిరప 35,000, పప్పాయి 25,000, టమాటో 25,000, గోవా జామ 35,000, ఫ్లవర్స్ 25,000, ఉల్లిపాయలకు 25,000, నిమ్మ 35,000, మామిడి 35,000, కాఫీ 35,000, వాటర్ మెలన్ 25,000, నర్సరీకి 25,000, పమగ్రనైట్ 35,000, యాపిల్ బేర్ 35,000, సపోటా 35,000, టాపియోకా 10,000, కొరండర్ 25,000, క్యాషు 35,000, డ్రాగన్ ఫ్రూట్ 35,000, పామాయిల్ ట్రీకి 1,500, కోకోనట్ 1,500. ఇది ఫస్ట్ టైం చరిత్రలో రీజనబుల్గా ఇవ్వాలి, ఇంప్రాక్టికల్గా ఉంటే కరెక్ట్ కాదు, రైతులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఇది ఇచ్చాం. దీంట్లోనే సెరికల్చర్ కూడా 25,000 ఇస్తాం. సెరికల్చర్ కూడా 25,000 ఇస్తాం. ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి నేను ఆలోచిస్తా. 25,000 రూపీస్ ఎక్కువ నష్టం కాదు, అది హెక్టార్ హెక్టార్కి.